హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కేరళ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో బయటపడిన నిధి గురించి, ఆ టెంపుల్ కింద ఛాంబర్ బి గదికి వేసిన నాగబంధనం గురించి మీరు వినే ఉంటారు. మీకు తెలియకపోయినా పర్వాలేదు, వీడియో మధ్యలో నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో మన పురాణాలని బేస్ చేసుకొని ఏం చేస్తే ఇలాంటి నిధి నిక్షేపాలు మనకు దొరుకుతాయి, దొరికాక అలాంటి నిధి నిక్షేపాలను ఎలా ఓపెన్ చేయాలి, ఒకవేళ వాటిని సరిగా ఓపెన్ చేయకపోతే ఏమవుతుంది, అసలు ఈ నాగబంధనం లేదా బంధనాలు అంటే ఏంటి, ఈ బంధనాలు ఎవరు వేయగలరు, ఏ ఉద్దేశంతో ఇలాంటి బంధనాలు వేస్తారు, అసలు బలరాముడికి, సమంతకమణికి, ఈ అనంత పద్మనాభ స్వామి యొక్క నిధికి సంబంధం ఏంటి? ఇప్పుడు మీరు వినబోయే ఈ కంటెంట్ యూట్యూబ్లో ఇప్పటివరకు మీరు ఎక్కడా విని ఉండరు. ఇంకా నేను చెప్పే ప్రతి పాయింట్ మరొక పాయింట్తో లింక్ అయి ఉంటుంది, సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. 2011 కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో గోల్డ్ కోటింగ్ వేసే మిషన్ ఒకటి దొరికింది. అది తెలిసిన ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ గుడిలో అసలు బంగారాన్ని దొంగిలించి వాటికి బదులుగా గిల్ట్ బంగారాన్ని పెడుతున్నారని, గుడిలో ఉన్న సంపదని ఆడిట్ చేయకపోతే, అంటే లెక్కించకపోతే, ఈ గుడిలోని సంపద దొంగల పాలవుతుందని కేసు వేశారు. దాంతో కొంతమంది అధికారులు వెళ్ళగా గుడి అండర్ గ్రౌండ్లో 6 గదులు కనిపించాయి. వాటికి వరుసగా ABCDEF ఛాంబర్స్ అనే పేర్లు పెట్టారు. వీటిలో 2 ఛాంబర్స్లో స్వామివారికి సంబంధించిన ఆభరణాలు, మరో 2 ఛాంబర్స్లో పర్వదినాలకు వాడే ఆభరణాలు మరియు వస్తువులు ఉన్నాయి. ఇక మిగిలిన 2 ఛాంబర్స్ A and B, ఇవి 2011 వరకు అసలు ఓపెన్ చేయలేదు. అడ్వాన్స్ టెక్నాలజీ వాడి ఒక 8 గంటలు కష్టపడితే ఛాంబర్ ఏ తెరుచుకుంది. అది ఓపెన్ అయిన తర్వాత అధికారులు షాక్ అయ్యారు, ఎందుకంటే అందులో బంగారం, వజ్రాలు, మరికొన్ని బంగారు నాణేలు ఉన్నాయి. ఆ సంపద విలువ దాదాపు 120,000 కోట్లు ఉంటుంది. ఇక మిగిలింది ఛాంబర్ బి. ఇది ఓపెన్ చేద్దామని వెళ్ళగా ఛాంబర్ బి ద్వారానికి కొన్ని పాము గుర్తులు ఉన్నాయి. అది చూసిన పండితులు దీనికి నాగబంధనం వేశారని, ఓపెన్ చేస్తే ప్రపంచం అంతమైపోతుందని చెప్పారు. మరికొంతమంది అయితే ఆ డోర్ దగ్గర చెవి పెడితే పాము బుస కొట్టినట్టు సౌండ్స్ వస్తున్నాయని, మరికొంతమంది సముద్రపు అలల శబ్దాలు వస్తున్నాయని చెప్పారు. ఈ ఒక్క బి ఛాంబర్లోనే దాదాపు 35 నుండి 50 లక్షల కోట్ల సంపద ఉంటుందని అంచనా. అక్కడ అంత సంపదను ఉన్నా ఆ డోర్ని ఎవరూ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే నాగబంధనం. అసలు ఈ నాగబంధనం లేదా బంధనాలు అంటే ఏంటి, మీకు అర్థమయ్యేలా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, వినండి. ఉదాహరణకు ఒక కంప్యూటర్ని మనం ఒక పాస్వర్డ్తో లాక్ చేస్తే అదే పాస్వర్డ్తో అన్లాక్ చేయగలం. అలాగే ఆ కంప్యూటర్లో ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉండి ఉంటే ఆ కంప్యూటర్ దొంగల పాలు అవ్వకూడదు అనే ఉద్దేశంతో 4 సార్లు కన్నా ఎక్కువ సార్లు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే కంప్యూటర్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోవాలి అనే సిస్టమ్ పెట్టామనుకోండి. ఒకవేళ ఈ కంప్యూటర్ దొంగలకి దొరికినా ఆ కంప్యూటర్లో ఉన్న డేటా దొంగల పాలవకుండా ఉంటుంది. అలాగే పూర్వం కూడా ఇలాంటి వర్చువల్ లాక్స్ ఉన్నాయి, వీటిని మంత్రాలతో లాక్ చేసి అవే మంత్రాలతో అన్లాక్ చేయాలి. అంటే కరెక్ట్ మంత్రాన్ని కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉచ్చరిస్తే మాత్రమే ఆ లాక్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ కరెక్ట్ మంత్రాన్ని ఉచ్చరించకపోయినా లేదా కరెక్ట్ మంత్రాన్ని కరెక్ట్ ఫ్రీక్వెన్సీలో ఉచ్చరించకపోయినా అది అన్లాక్ అవ్వకపోగా ఓపెన్ చేయడానికి ట్రై చేసిన వాళ్ళు కొన్ని ఆపదలకి గురవ్వాల్సి ఉంటుంది. ఆ ఆపదలు అనేవి ఎలాంటి బంధనం వేశారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు జలబంధనం. ఈ బంధనం వేసిన నిధి ఉన్న చోట 2 అడుగులు తవ్వితే చాలు, వాటర్ ఫౌంటైన్లా వస్తుంది. ఆ నిధికి ఒక 6 అడుగులు దూరంలో 60 అడుగులు తవ్వినా నీరు రాదు. క్రిమి బంధనం. ఈ బంధనం వేసిన దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అనంతమైన పురుగులు వస్తాయి. అలాగే వృశ్చిక బంధనం, తేళ్లు వస్తాయి. సర్ప బంధనం, పాములు వస్తాయి. భూత ప్రేత పిశాచ బంధనాలు, ఇది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే భూతాలు ప్రేతాలు వస్తాయి. మరి ఇలాంటి బంధనాలని ఎలా అన్లాక్ చేయాలి? బేసిక్గా ఇలాంటి విద్యలన్నీ మన అథర్వణ వేదంలో ఉన్నాయి. నాగబంధనంలో చాలా రకాలైన నాగబంధనాలు ఉన్నాయి. ముందుగా అది ఏ నాగబంధనమో తెలుసుకొని దాన్ని ఓపెన్ చేయగలిగే గరుడ మంత్రాన్ని ఉచ్చరించాలి. పూర్వం ఇవి నేర్పించడానికి గురువులు ఉండేవాళ్ళు. పోనీ పుస్తకాలు తాళపత్రాల నుంచి నేర్చుకుందామా అంటే ఇవి మన నలంద విశ్వవిద్యాలయంలో ఉండేవి. కానీ బ్రిటిష్ వాళ్ళ టైంలో ఈ నలంద విశ్వవిద్యాలయాన్ని తగలబెట్టి నాశనం చేశారు. సో ఈ నిధిని ఇప్పుడు మనం ఎవరూ ఓపెన్ చేయలేము. ఎవరు ఓపెన్ చేయలేనప్పుడు ఈ నిధి ఉండి ఉపయోగం ఏంటి? అసలు పెట్టిన వాళ్ళు దీన్ని ఎందుకు పెట్టుంటారు? వాళ్ళకి లాభం ఏంటి? ఈ నిధిని ఇలా భద్రపరిచే వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ దగ్గర ఉన్న నిధిని బంధనాలతో లాక్ చేసి వారికి ఉన్న సిద్ధి శక్తి ద్వారా వాళ్ళ శరీరాన్ని విడిచి మళ్ళీ అనుకూలమైన సమయం చూసుకొని మరొక శరీరంలో ప్రవేశించి వాళ్లే వచ్చి ఆ నిధిని తీసుకోవాలని వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకి చావు ఉండదు అని వీళ్ళ నమ్మకం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే అరుంధతి మూవీలో ఫ్లాష్బ్యాక్లో ఉన్న జేజమ్మ చనిపోయి మళ్ళీ అరుంధతిలా పుట్టి పశుపతిని చంపడానికి ఎలా అయితే వచ్చిందో వీళ్ళు కూడా నిధిని తీసుకోవడానికి సరైన సమయంలో వస్తారన్నమాట. సో వీళ్ళకి తప్ప ఈ నిధి ఎవరికీ దొరకకూడదని వీళ్ళ ఉద్దేశం. పద్మనాభ స్వామి టెంపుల్లో ఈ నిధి అనుకోకుండా బయటపడింది, కానీ ఇలాంటి నిధులు చాలా ఉండే ఉంటాయి కదా. మరి ఇలాంటి నిధులు ఎక్కడ ఉంటాయో తెలుసుకోవచ్చా అంటే మన పురాణాల ప్రకారం ఎస్ తెలుసుకోవచ్చు. వీటిని తెలుసుకోవటానికి కూడా
కూడా కొన్ని విద్యలు ఉన్నాయి. వీటినే హంసిని ప్రమోద అనే యక్షిణి విద్యలు అంటారు. వీటిని సాధన చేసిన వాళ్ళ ద్వారా గుప్త నిధులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అలాంటి నిధులు అన్లాక్ చేసే విద్య ఉన్న పుస్తకాలు లేకపోవచ్చు, కానీ అఘోరాలకి నాగసాధువులకి తెలుసని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అలాంటి సాధనల ద్వారా నిధులు ఎక్కడున్నాయో తెలుసుకొని వాటిని ఓపెన్ చేయగలిగే నాగసాధువులను పట్టుకొచ్చి ఓపెన్ చేసి ఆ నిధి సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఒక్క నిమిషం, దానికన్నా ముందు ఈ కథ వినండి. దానికన్నా ముందు నా ద్వారా మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూనిక్ కంటెంట్ మీ ముందుకి మళ్ళీ మళ్ళీ తెస్తూనే ఉంటా. ఇక కథలోకి వెళ్తే, ఒక ఊళ్ళో ఒక మంచి కుటుంబం ఉండేది. చాలా మంచివాళ్ళు, ఇంకా నమ్మకం కలిగిన వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఒక వజ్రాల వ్యాపారి వచ్చి, వాళ్ళ తాతలకు సంబంధించిన నిధి ఒకటి ఉందని, దానికి సంబంధించిన మ్యాప్ తన దగ్గర ఉందని, అది ఎలా ఓపెన్ చేయాలో కూడా తనకి తెలుసని, దానికి మీ సహాయం కావాలి అని చెప్పి చెప్తాడు. అలా సహాయం చేసినందుకు కొంత పర్సంటేజ్ కూడా ఇస్తానని చెప్తాడు. సరే అని ఆ కుటుంబంలో ఉన్న తండ్రి, ఇద్దరు కొడుకులు వ్యాపారితో బయలుదేరుతారు. కష్టపడి ఆ నిధిని ఓపెన్ చేస్తారు. లక్షలు విలువ చేసే సంపద కనిపిస్తుంది. అది చూసిన ఆ కుటుంబానికి ఎప్పుడూ లేని ఆశ పుడుతుంది. ఒకవేళ ఆ వ్యాపారిని చంపేస్తే ఆ నిధి మొత్తం మనదే కదా అని చెప్పి ఆ వ్యాపారిని చంపేస్తారు. నిధిని తీసుకొని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ నిధిని ముగ్గురు మూడు ఆటలు వేసుకుంటారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పెద్ద కొడుకు, నాన్న నీకు వయసు అయిపోయింది, ఈ సంపద నువ్వేం చేసుకుంటావు అని చెప్పి తండ్రిని చంపేస్తాడు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత తమ్ముడు అన్నతో, అన్న నీకు పిల్లలు లేరు కదా, ఈ సంపద నువ్వేం చేసుకుంటావు అని చెప్పి అన్నని చంపేస్తాడు. మరి కొంత దూరం వెళ్ళిన తర్వాత తమ్ముడికి ఒక ముళ్ళ కంప పట్టుకుంటుంది. అప్పటికే అన్నను చంపిన కంగారులో ఉన్న తమ్ముడు తననేదో బ్రహ్మరాక్షసి పట్టుకుంది అనే భ్రమలో ఉండి కంగారులో కత్తితో ఆ కంపని నరుకుతూ ఉంటాడు. పొరపాటున ఆ కత్తి కాలికి ఉన్న నరానికి తగిలి హెవీ బ్లడ్ లాస్ అయ్యి చనిపోతాడు. ఈ కథలో అసలు విషయం ఏంటంటే, ఇలా దాచిపెట్టిన నిధులు బలి కోరుకుంటాయి. ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఆ నిధి బలి కోరకుండా దొరుకుతుంది. ఆ నిధి వజ్రాల వ్యాపారి యొక్క పూర్వీకులది అయినా కూడా అతను అర్హుడు కాదు, అందుకే తను చనిపోయాడు. ఇక పద్మనాభ స్వామి టెంపుల్కి సంబంధించిన మరొక స్టోరీ ఏంటి అంటే, ఇప్పటి వరకు దొరికిన ఏ ఛాంబర్లోని సంపద మొత్తం రాజులు సంపాదించి దాచినవని, బి ఛాంబర్లో ఉన్నది మాత్రం శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడు సమంతకమణి నుంచి వచ్చిన అనంతమైన సంపదను భూమి మీద ఉన్న 108 వైష్ణవ ఆలయాల కింద భద్రపరిచాడు అని మరొక స్టోరీ ఉంది. ఈ కథ ప్రకారం 108 వైష్ణవ ఆలయాల కింద దాదాపు 100 బంగారాన్ని భద్రపరిచారని, ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నిధి ఒక్కటే బయటపడిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, బి ఛాంబర్ ఇంతవరకు ఎవరూ ఓపెన్ చేయలేదు. అలాంటప్పుడు ఆ బి ఛాంబర్ లోపల అంత సంపద ఉందని ఎలా చెప్తున్నారు? ఛాంబర్ ఏలో నిధి ఉన్నంత మాత్రాన ఛాంబర్ బిలో నిధి ఉండాలని రూల్ లేదు కదా. అసలు దేన్ని బేస్ చేసుకుని ఈ అంచనాకు వచ్చారు అంటే, 4000 క్రితం నుంచి దొరికిన పుస్తకాల్లోనూ తాళపత్రాల్లోనూ ఇక్కడ అనంతమైన సంపద ఉందని డీటెయిల్స్ ఉన్నాయి. అంతేకాదు, ఇలాంటి బంధనాలు అత్యంత విలువైన సంపదకు మాత్రమే వేస్తారని నమ్మకం. మరికొంతమంది ఏం చెప్తారంటే, విలువైన సంపద అంటే అది కేవలం బంగారం వెండి వజ్రాలే కాదు, అంతకన్నా విలువైనది ఏదన్నా ఉండొచ్చు. అంటే మన పూర్వీకులు మనకన్నా టెక్నాలజీలో ముందున్నారు, వాళ్ళకి పుష్పక విమానం ఎలా తయారు చేయాలో తెలుసు, అలాంటి బ్లూ ప్రింట్ ఏదైనా ఉండి ఉండొచ్చు అని, లేదా వేరే లోకానికి ఇది మార్గం అయి ఉండొచ్చు అని, లేదా అడ్వాన్స్ మిసైల్ సంబంధించింది ఏదైనా ఉండి ఉండొచ్చు అని మరికొందరి నమ్మకం. ఇంతకీ మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ చేయండి.